టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాన్ని నమోదు చేసింది. సినిమా మొదటి రోజు వచ్చిన రివ్యూలకు టాక్ కి ఏమాత్రం సంబంధం లేని విధంగా లాంగ్ రన్ లో ఒక్కో సినిమాను ఎదుర్కొంటూ కూడా విజయాన్ని సాధిస్తూ దూసుకుపోయిన మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర 4 వారాలు ముగిసేలోపే 100 కోట్ల షేర్ మార్కును కంప్లీట్ చేసుకోవడమే కాకుండా బ్రేక్ ఈవెన్ మార్కును కూడా ఓవరాల్ గా కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా సినిమాకు సీడెడ్ అమెరికా అలాగే నెల్లూరు ఏరియాలో కొద్ది వరకు నష్టాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో ఇప్పుడు 1 మూవీగా నిలిచిందని చెప్పవచ్చు. భరత్ అని నేను సినిమా కలెక్షన్ల విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉండటంతో ఓవరాల్ గా సినిమా మా లెక్కల్లో 101 కోట్ల వరకు షేర్ ను సాధించినట్లు తెలియజేశాము. ఇప్పుడు ఆ మార్కును అధిగమించిన మహర్షి సినిమా 101.22 కోట్ల షేర్ మార్కును అధిగమించి మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ 1 మూవీగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రభావం మరో వారం 10 రోజులు ఇలాగే కొనసాగే అవకాశం పుష్కలంగా ఉండటంతో లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ సినిమా కేవలం 2.5 to 2.75 రేటింగ్ తోనే బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ ఊచకోతను సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయడం విశేషమనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ 200 కోట్ల సినిమాలతో టాలీవుడ్ చరిత్రలో బాహుబలి సిరీస్ ను పక్కకు పెడితే మరే హీరో అందుకోలేని ఆల్ టైమ్ రికార్డును సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.